కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మహిళా మిస్సింగ్ కేసును గొనెగండ్ల పోలీసులు ఛేదించారు. గొనెగండ్ల మండలం బైలుపల్ల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మి తన బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఆదోనికి పోయింది. కానీ ఆమె ఇంటికి రానందున ఆమె బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో తమ బంధువుల వద్ద వెతికి ఆచూకీ తెలియనందున ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొనెగండ్ల పోలీస్ స్టేషన్ నందు సిఆర్ నెంబర్ మహిళా మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మిగనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామీణ సిఐ బి మంజునాథ్ ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తప్పిపోయినదిగా భావిస్తున్నామని, హరిజన లక్ష్మి తన భర్త సుమారు 9 సంవత్సరాల క్రిందట చనిపోవడంతో తను ముగ్గురు కూతుర్లతో కలిసి తన తల్లిగారి ఇంటి వద్ద బైలుపల గ్రామంలో నివాసం ఉంటుందని, అదే క్రమంలో గోనిగొండ్ల మండలం బి అగ్రహారం గ్రామానికి చెందిన అంద్రి దేవదాస్ లక్ష్మితో పరిచయం పెంచుకుని ఆమెతో సాన్నిహిత్యంగా చనువుగా ఉంటూ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్పై అప్పుడప్పుడు ఆధోనికి ఇతర పనులకు వెళ్లేవారని, గత కొంతకాలంగా సదరు లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఇతరులతో చనువుగా ఉంటుందని అనుమానం పెంచుకుని తనతో గొడవపడి ఈ అనుమానంతోనే అసూయ పెంచుకుని లక్ష్మిని చంపాలని నిర్ణయించుకుని ఆధోనికి పెళ్లికని వెళ్తున్నామని, లక్ష్మిని గుంతకల్లో మేరీమాత చర్చికి పోయి వస్తామని, ఇక నుండి గొడవ లేకుండా సంతోషంగా ఉందామని మాయమాటలు చెప్పి తన మోటార్ సైకిల్పై బైలుపల గ్రామం నుండి లక్ష్మిని ఎక్కించుకుని తీసుకుని వెళ్లాడు. అదే రోజు కసాపురం వద్ద జేఎస్ఎస్ కెనాల్ పక్కన ఉన్న గుట్ట వైపు తీసుకుని వెళ్లి, నీవు నాతో కాకుండా అందరితో మాట్లాడుతూ చనువుగా ఉంటావా అంటూ గొడవపడి గొంతు పిసికి చంపి ఆమెపై ఉన్న వెండి బంగారు ఆభరణాలను తీసుకుని ఎవరు గుర్తు పట్టకుండా శవంపై తన మోటార్ సైకిల్లో పెట్రోల్ వేసి కాల్చేశాడు. అప్పటి నుండి నిందితుడు దొరకకుండగా తప్పించుకుని తిరుగుతున్నాడని దర్యాప్తులో బయటపడింది. ఈ మేరకు ముద్దాయి ఆండ్రీ దేవదాస్ నుండి చనిపోయిన హరిజన లక్ష్మికి చెందిన బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకుని నిన్నటి రోజు 10వ తేదీ రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నామంటూ గ్రామీణ సిఐ మంజునాథ్ తెలిపారు. ఒక మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం అయింది. సో అప్పటి నుంచి కూడా ఎస్ఐ గారు వారి సిబ్బంది మేమంతా కూడా ఆ మిస్సింగ్ ఉమెన్ యొక్క ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దర్యాప్తు చేస్తున్న క్రమంలో మన గుణగొండ మండలానికి సంబంధించినటువంటి బి అగ్రహారంకి సంబంధించిన అంత్రి దేవదాసు అనే అతను ప్రస్తుతము అతను ములుగుండము గ్రామం మాసరం మండలంలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. సో అతనితో ఈమె కొద్దిగా చనువుగా ఉండేదని చెప్పేసి అని చెప్పి మాకు దర్యాప్తు నిర్ణయించింది. అంతేకాకుండా ఎవరైతే ఈ చనిపోయిన హరిజన లక్ష్మి అని చెప్పి భావిస్తున్నామో ఆమె భర్త కూడా గత 9 సంవత్సరాల కిందట చనిపోయినాడు. ఆమె ముగ్గురు కూతుళ్ళు. సో ఆమెని ఆదోనికి ఇవ్వడం వల్ల వాళ్ళ భర్త యొక్క గ్రామం అనేటువంటి ఆదోని టౌన్కి అప్పుడప్పుడు ఆమె పింఛన్ కోసము అట్లా వెళ్ళేది. ఆ వెళ్లే క్రమంలోనే ఈ యొక్క అంద్రి దేవదాస్ కూడా పరిచయం కావడము, తనతో పాటు మోటార్ సైకిల్లో వెళ్ళి వస్తుండడం అదంతా జరిగింది. ఈమెతో ఈ అంద్రి దేవదాస్కి కొద్దిగా సాన్నిహిత్యం ఉంది. అండ్ వారిద్దరి మధ్యన కూడా కొద్దిగా చనువుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంది. ఈ క్రమంలో వాడి మీద కొద్దిగా అనుమానం అనేది మాకు రావడం జరిగింది. దాంతోపాటు కాల్ టికెట్స్లో కూడా మేము కొద్దిగా వెరిఫై చేసుకోవడంతో ఆ టెక్నికల్ ఎవిడెన్స్లో కూడా మాకు ఇతని మీదే అనుమానం బలపడి ఆ క్రమంలోనే విచారణ చేస్తే ఆ విచారణలో భాగంగా మాకు ఈ యొక్క తప్పిపోయినటువంటి హరిజన లక్ష్మిని గత 7వ తారీఖు 6/2021 ఈ అంద్రి దేవదాసు తనతో పాటు ఆదోనికి వెళ్తుండగా నేను కూడా అక్కడికి వస్తాను. ఉండకల్లోని మేరీమాత చర్చికి పోయేసి అక్కడ మనం ఇద్దరము పోయి చర్చికి పోయేసి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసిమెలిసి బాగా ఉంటాము అని చెప్పేసి అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.